రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో భూ కబ్జాకు పాల్పడుతున్న అక్రమార్కులను అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి నరసింహులు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ 13 ఎకరాల 5 గుంటల స్థలంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు 180 మంది లబ్ధిదారులకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఇల్లు పట్టాలు అందజేశారు. పెద్ద చెరువు కట్ట కింద కాలనీ వాసులకు మరో 20 మంది లబ్ధిదారులకు ఇల్లు కేటాయించగా మొత్తం 200 పైగా నిరుపేదలకు పట్టాలిచ్చారు. కొంతమంది వ్యక్తులు ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇందిరమ్మ కాలనీలోని భూమిని కబ్జా చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారని, గ్రామ పంచాయతీ పాలకవర్గం అధికారుల అండదండలతో భూమి కబ్జాకు గురవుతుందని, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన వారిని వెంటనే తొలగించి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. సిరిసిల్ల జిల్లా కేటీఆర్ గారి నియోజకవర్గం ముస్తాబాద్ మండల మేదర్ గ్రామ పంచాయతీ గల ఇందిరమ్మ కాలనీలో గత కాంగ్రెస్ పార్టీ 13 ఎకరాల 5 గుంటలు పల్చిలకు భూమి కేటాయించడం జరిగింది. దానిలో 300 ప్లాట్లు చేయడం జరిగింది. దాంతోపాటు అన్నగారు పొన్నం ప్రభాకర్ అన్న ఎంపీగా అతని చేతుల మీదుగా 180 పట్టాలు పంచడం జరిగింది. దాని తర్వాత ముస్తాబాద్లో చెరువు తీయకపోవడం, ఇంకా భేదవారు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కేటాయించి మొత్తం మీదనైతే 200 పైచిలకు కేటాయించడం జరిగింది. కడమ ఏవైతే ప్లాట్లు ఉన్నాయో కబ్జాలకు గురవుతూ స్థానికంగా ఇక్కడ ఉండే కొంతమంది ప్రజాపతిని చెప్పుకునే వాళ్ళు మేమున్నామనే అహంకారంతో ప్లాట్లు ఎవరికి పడితే మీరు అమ్ముకుంటారు, మీరు కబ్జా చేసుకోండి అని వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది. వాళ్ళు ఇష్టారాజ్యంగా అలాంటి ఎవరికి చేసినా కానీ చట్ట ప్రకారం చర్య తీసుకొని వాళ్ళపైన క్రిమినల్ కేసు చేసి లోపడేవాలని కోరుకుంటున్నాను. ఎంఆర్ఓ గారు కానీ జర మీ దృష్టి సాధించాలి దీని మీద. అలాగే ఈఓ గారు కూడా మీ యొక్క బాధ్యతగా మన గ్రామ పంచాయతీ మన ఆధ్వర్యంలో ఉన్నది కాబట్టిన మీరు అనేది కంపల్సరీ దీని మీద దృష్టి సాధించి ఎవరు కబ్జాలకు గురైతారో అలాంటి పైన ఇమ్మీడియట్లీ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.